నైదో వెళ్ళండి ఫస్ట్ వెంకటమ్మ సార్ పల్లికాయ డేమ్ అయిపోదుకోండి అవో మళ్ళా గ్రూప్ ఫోటో ఖోఖో ఫైనల్ కు సంబంధించిన ఫోటో ఇది అర్జున్ టీం గణేష్ టీం కాదా హా సార్ ఓ లక్ష్మణ్ టీం శివాజీ వీళ్ళిద్దరు కెప్టెన్ శివాజీ వాట్ ఈస్ యువర్ టీం నేమ్ ఇండియన్ లయన్స్ వర్సెస్ శివాజీ టీం ఆల్ ది బెస్ట్ స్వామి వివేకానంద ఓకే స్వామి వివేకానంద నాట్ శివాజీ అండ్ దిస్ బాయ్ బిలాంగ్స్ టు ఇండియన్ లయన్స్ వర్సెస్ స్వామి వివేకానంద ఇండియన్ లయన్స్ వర్సెస్ రెడీ ప్రకాష్ గణేష్ టీమ్ సార్ అటు నుంచి తీయొచ్చు సార్ అటు నుంచి वन ईयर का टाइम है।
లక్ష్మణ్ రమార్జు పోరా జో అరే జోన్రా దమ్ము వచ్చింది పోరా अरे सर बंद सर टीम लीडर बाय अवीन रनिंग रूल्स ब्रेकर टीम ऑल द बेस्ट नेक्स्ट टीम इट इज देयर पाजेरा आज चेस्तुंडाले नुव्वु करेक्ट फोकस चेस्तलारा दीनि यालनि टीम लीडर मैना टीम लीडर हियर टीम लीडर वरप्रसाद व्हाट इज योर टीम नेम Vara Express. Vara Express. Vara Express. Okay. All the best, Vara Express team. Best of luck. Ah, ay, ay, ay.
एच वरप्रसाद 3 kg राइट सीनियर बॉयज को मोदी मैच इपड़े प्रारंभमें एवर पाइंट साधिस्ो एवर विजय साधि को खचित प्लेयर्स मेडम विजय फॉलोवाली ले समय मंत्री अंदर 1.5 को मज आ मज बाय सीनियर मैच तो वस्तु మ్యాచ్ ఇంత డల్గా జరిగితే బాగుండదు. ప్రేక్షకులు ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎంకరేజ్మెంట్ మీకు అందరికీ చెప్పడం లేదు. మనము దేవకు మన స్కూల్ తరఫున కోవాల్సి లక్ష్యాలప్పుడు వెళ్ళినప్పుడు నవీన్ కుమార్ అక్కడే ముందుంచారు అడిగించారు. అది మనం స్టేజ్ మీద గుర్తు చేసుకున్నాం. మరి ఇక్కడ అవుట్ అవుతాడా ఆడిపిస్తాడన్న చూద్దాం. ఎవరి ఫ్యామిలీ ఉన్నాయి ఫోటో గుర్తుకుంటున్నాం మన మనవి చక్కని ప్రదర్శన కనబడుతున్నారు. కానీ 2 పాయింట్లు సాధించింది ఇప్పటివరకు. నవీన్ రావు చేసే సగం మ్యాచ్ గెలిచినట్టే అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సీనియర్ గర్ల్స్ క్వార్టర్ ఫైనల్ ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందో. మొదటి ముగ్గురు అవుట్ అయ్యారు. ఇప్పుడు రెండవ ముగ్గురు బౌలర్ దిగడం జరిగింది. కింద 2 నిమిషాలు చాలా సమయం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని శివలింగం గారు మరొక్క పాయింట్ సాధించడం జరిగింది. ఈ 3 పాయింట్లు సాధించడానికి 1 నిమిషం కూడా సమయం పట్టలేదు. అంటే పాయింట్లు సాధించదు. ఇప్పటికి 8 పాయింట్లు సాధించడం జరిగింది. కరుణాకర్ నైస్ జిమ్. ఆ
చాలా ఫాస్ట్ ఉన్నాడు. ప్రీవియస్ మ్యాచ్ లో చూసినాం శివలింగం నవీన్ కుమార్ యొక్క ద్వయం ద్వయం బాగుంటుంది. దోమలు ఆడినప్పుడు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. దేశపల్లి టీం పైన అయినప్పుడు టీం పైన చాలా మంచిగా ఆడేవాళ్ళు. ఏమో తెలియదు మంచి స్కిల్స్ ఉన్న ఆటకు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి. ద్వారా తీస్తారు 5 నిమిషాలు 11 పాయింట్లు సాధించిన వాళ్ళు విజయం. వెరీ గుడ్ నాన్న కర్ణాక, మంచి డ్రైవ్ కానీ పాయింట్ అందలేదు. హాయిగా చాలా మంచిగా ఆడిపిస్తున్నాడు. కొద్దిలో తప్పిపోయిన పాయింట్ విజయానికి కావాల్సిన పాయింట్ 11, అందులో 2 మాత్రం వచ్చినాయి. దాదాపు కోర్ మ్యాచ్ అంటే గిట్లుతుంది అన్నట్లు ఆడుతున్నారు. అదే తీసుకున్నారు మరొక పాయ్ ద్వారా 2 నిమిషాల సమయం ఉన్నది. ఇంకా ఆడించాల్సిన పాయింట్స్ ఇంకా 6 ఉన్నది. ఇరు జట్లు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడాలి. ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళని విజయ వాదిస్తుంది. అది మ్యాచ్లు అయినా జీవితంలో అయినా ఇంకా విజయానికి కావాల్సినవి 6 పాయింట్. 2 నిమిషాల కన్నా తక్కువ సమయం ఉన్నది. ఏ విధమైన ప్లాన్స్ ద్వారా అయితే విజయం వస్తామని చూసుకోవాలి. గెలిచిండ్రు గారా సార్, టైం చెప్ప మరొకసారి. చివరి 40 నిమిషాలు 40 సెకండ్స్ సార్, 20 సెకండ్స్ సార్. సార్ 10 సెకండ్స్ సార్.